సో అందరికీ నమస్కారం. ఈ పిఆర్సి సాధనా సమితి పిలుపు మేరకు ఆర్టీసీలో ఉన్నటువంటి కొన్ని యూనియన్లు కూడా మరి 7వ తారీఖు నుంచి సమ్మెలో పాల్గొంటామని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. కొన్ని యూనియన్లు స్ట్రైక్లో పాల్గొనడం లేదు. మరి ఆ పాల్గొంటున్నటువంటి ఉద్యోగ యూనియన్ నాయకులందరినీ పిలిచి కూడా మరి సమ్మెలోకి వెళ్లవద్దని చెప్పి చెప్పడం జరిగింది. మరి కొందరు పాజిటివ్గానే స్పందించారు. అయినప్పటికీ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ అయ్యే పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపు ఈ జిల్లాలో 160 వరకు హైర్ బస్సులు ఉన్నాయి. ఈ హైర్ బస్సులు అన్నీ కూడా ఆపరేట్ చేయాలని చెప్పి హైర్ బస్సు ఓనర్లకి చెప్పడం జరిగింది. ఇవి అన్ని రూట్లలో కూడా తిరిగేటట్టు చేస్తాము. వాటికి గ్రౌండ్ బుకింగ్ కండక్టర్లు షార్టేజ్ ఉంది. దానివల్ల మరి సమ్మెలోకి వెళితే బస్టాండ్లో గ్రౌండ్ బుకింగ్ ఏర్పాటు చేసి ఈ బస్సెస్ అన్ని కూడాను ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్సోర్సింగ్తో హెవీ లైసెన్స్ కలిగినటువంటి వేరే డ్రైవర్లను కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. సో అన్ని రూట్లలో కూడా మరి బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తిప్పేదానికోసం ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. స్టాఫ్నంతా కూడా గేట్ మీటింగ్స్ పెట్టి మరి ఈ సమ్మెలోకి వెళ్ళిన దానివల్ల ఆర్టీసీకి జరిగేటువంటి నష్టాల గురించి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి సమ్మెలో పాల్గొనవద్దు అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేశాము. చాలామంది ఎంప్లాయీస్ కూడా పాజిటివ్గా స్పందించారు. మరి వాళ్ళంతా అలా డ్యూటీలకు వచ్చే వాళ్ళందరూ కూడా పోలీస్ సహాయంతో ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి బస్సులు అన్నీ కూడా తిప్పేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు.